ఏపీ మంత్రివర్గంలో కొత్త ముఖాలపై తమకు అవకాశం దక్కకపోవడం పైన టీడీపీ సీనియర్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవింటే ఇప్పుడు చూద్దాం. పక్షాల ధర్మం మిత్ర ధర్మంలో సీటు సర్దుబాటు, మంత్రి పదవుల సర్దుబాటు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది. కొంత సర్దుబాట్లు తప్పదు, సామాజిక ఈక్వేషన్లు తప్పదు. దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు, దాని గురించి పట్టించుకునే పని లేదు. నా వరకు నేను ఆశించాను ఓ గుర్తింపు వస్తుంది, ఈ ఆకర్దశలో గుర్తింపు వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏమైంది? ఇదివరకు పదవుంటేనే పని చేసాను, పని లేనప్పుడు పని చేయలేదా? మీరు అన్నారు సీనియర్ కదా మంత్రి పదవి ఇవ్వలేదని. అది ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలుసు మీకు? 25 సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు. మరి అప్పుడు సీనియర్లు బాధపడారా? మరి ఇప్పుడు అలాగే ఇవాళ జూనియర్లు రావాలా? మేము ఎందుకు బాధపడతాం? మేము ఆహ్వానిస్తాం, ప్రోత్సహిస్తాం, అండదండలుగా ఉంటాం. మంత్రి కావాలి అని చెప్పి ఆయన అడగలేదు. ఆయన ఏ సందర్భంలోనూ నాకు ఇస్తానని చెప్పలేదు. నా ఆలోచనలు నాకు ఉన్నాయి. నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు, 4 కార్యక్రమాలను పెట్టుకున్నాను. ఆ 4 కార్యక్రమాలని నేను సాధించాలి, నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంటే ప్రాధాన్యత 4. సీనియర్స్ అనేటువంటిది పార్టీకి ఉపయోగపడాలి, అదేవిధంగా మిగతా వాళ్ళు కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి. కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. పాత నీరు కొత్త నీరు కలుస్తూనే ఉంటాయి. ఆ కలయిక అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ కలయికే ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేతే ఏదైతే క్యాబినెట్లో మోర్ దాన్ 50% యూత్కి ఇచ్చారో దాన్ని వెల్కమ్ ఆస్పెక్ట్ తప్ప మరొకటి కాదు. రావాలని ఎన్నుకున్నప్పుడు ఆ మంచి గవర్నమెంట్ యొక్క బాధ్యత ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి బాధ్యత, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చేటువంటి బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా కష్టపడి పనిచేయాలి. అందులోకి అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన సారథ్యంలో తప్పకుండా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది.